ఇప్పుడు చెప్పు నీ అనుభవం ఎలాగుంది? అనుభవం చేయమట్టే ఇది ముందు కడుక్కోవాలి. కానీ ఇట్స్ నైస్, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అవైలబుల్ ఉన్నా కాబట్టి గార్డెనింగ్ నేర్చుకుంటున్నాను. సో ఇట్స్ నైస్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను సుమతి. ఈరోజు ఎయిర్ లేయరింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చామండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అబ్బాయి గారు ఎయిర్ లేయరింగ్ చేయటానికి నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక చూడండి, ఈయన మా అబ్బాయి, ఇక ఈడు మా మనవడు, ఇక కాబోయే ఫోటోగ్రాఫర్ అనమాట. వచ్చేసారా, నాది వీడియో తీస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మా సంతోషి నేను చెప్తున్నా, నేర్పుతున్నాను ఎయిర్ లేయరింగ్. సో వీడు ఎట్లా చేస్తున్నాడు చూడండి. ఓకేనా? రైట్ సంతోష్, స్టార్ట్. ఏం స్టార్ట్ చేయాలి ఇప్పుడు? నువ్వు ముందు మీరు చెప్పాలి. నేను ఏం చేయాలి? నాకేం తెలుసు? ముందు దీని ఇది పారిజాతం, ఇది దీనికి ఎయిర్ లేయరింగ్ చేయాలి అనుకుని వచ్చాం ఈరోజు. దీన్ని నువ్వు ఇప్పుడు ఎయిర్ లేయరింగ్ చేయాలి, ఎలాగని నేను చెప్తాను. ఎక్కడ కట్ చేయాలి ఇప్పుడు దీన్ని? దీనికి చేయాలంటే ఇది నోడ్ ఏరియా అంటారు దీన్ని. నోడ్ ఏరియా అంటే ఆకులు, ఇదో ఇలా ఆకులు ఉంటుంది కదా, ఇది రాలిపోయిన తర్వాత దీన్ని నోడ్ ఏరియా అంటారు. ఓకే ఓకే ఓకే. ఓకేనా? అంటే ఇక్కడ గట్టిగా ఉంటుంది, కొంచెం ఉబ్బుగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది, కొంచెం ఉబ్బుగా ఉంటుంది అన్నమాట. ఉబ్బుగా ఉంటుంది, అక్కడైతే వేర్లు బాగా వస్తాయి అన్నమాట, తొందరగా వస్తాయా? అదే ఇటు పక్కకు రాదు. అచ్చా అచ్చా. అంటే మనం ఎయిర్ లేయరింగ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఎక్కడ ఉబ్బుగా ఉంది అని చూసుకోవాలి. దీని నోడ్ ఏరియా అంటారు. ఇప్పుడు దీని ఎయిర్ లేయరింగ్ అంటే ఎక్కడ కట్ చేయాలి? దీనిపైన కట్ చేయాలా? కాదు కాదు కాదు, దీనికి ఒక ఇంచు కిందకి, ఓకే, ఒక ఇంచు పైకి రౌండ్ గా చేసుకో ముందు. అచ్చా, దీనికి ఒక ఇంచు కింద, ఒక దాదాపు ఒక ఇంచు పైన, అటు ఇటు అయినా పర్వాలేదు. అదే ఒక యావరేజ్ గా ఒక 1 ఇంచ్ ఉండాలి ఇట్లా రౌండ్ గానా? రౌండ్ గా చేసుకో. అది పైన అది ఉంటది కదా లేయర్, ఆ గ్రీన్ కలర్ లేయర్ అది పోవాలన్నమాట. ఆ బెరెడ్ పోవాలి, అంటే పైన స్కిన్ పోవాలి. ఆ స్కిన్ తీసేయాలి. స్కిన్ తీస్తే మన తొందరగా వస్తుంది. సంతోష్ ఎలాగుంది ఎయిర్ లేయరింగ్? బాగుందా? ఈజీగా ఉందా? అంటే హార్డ్ ఉంది, ఇట్లా ఉంటుంది అనుకోలేదు. కొద్దిగా హార్డ్ గా ఉంటుంది వృక్షం, కొద్దిగా దానిది బెరెడ్ ఉంటుంది కదా, కొద్దిగా గట్టిగా ఉంటుంది. వేరే మొక్కలు అయితే ఇంత హార్డ్గా ఉండదు. మందారం చెట్టు అయితే చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. అది కూడా ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చిన్న చూపిస్తాను, అది కూడా జస్ట్ చూద్దు గాని. ఓకేనా? వెరీ గుడ్. అట్లాగే నేను సైడ్ లో కట్ చేసుకుని మధ్య తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఏ మొక్కలకైనా అలా బెరెడ్ తీయటం చాలా ఈజీనే. నువ్వు ఇంకా స్టార్టింగ్ కదా, దాని గురించి కొంచెం కష్టం అనిపిస్తుంది. ప్లస్ నేను కొంచెం జాగ్రత్తగా తీస్తున్నా, మళ్ళీ ఏమైనా అవుతుందేమో ప్లాంట్ కి. ఏం ప్రాబ్లం లేదు, కొంచెం అటు ఇటు అయినా అదే మొక్కలేం ఇది అవ్వదు, వేరు వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఇట్లా తీసేసేయాలి ఫ్రెండ్స్. ఇది ఇవి చూసారా? తర్వాత దీనికి కొద్దిగా గ్రీన్ కలర్ జిగురుగా ఉంటుంది, ఇది కాస్త గీకేసారు చాకుతో. అంటే ఒక లేయర్ తీయాలి ఇప్పుడు. కొంచెం గీకేస్తే ఆ వైట్ కనిపిస్తుంది అనమాట, అంటే దాని బొక్కలాగా ఉంటుంది అది మొక్కల్ది. ఇట్లానా? అట్లా అట్లా కొంచెం మెల్లగా. మరి ఇప్పుడు ఈ మొక్క గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నువ్వు హార్డ్ చేసినా పర్వాలేదు, తట్టుకుంటుంది. అదే ఇంకా లేత మామూలు మందర గిందర అయితే ఇంత గట్టిగా చేసే అవసరం ఏమి ఉండదు. అంటే మనము మనం చెట్టును బట్టి మనం డిజైన్ తీసుకోవాలి, దాని మెత్తగా ఉంటుందా గట్టిగా ఉంటుందా చూసి దాని ప్రకారం తీసుకోవాలి. డెలికేట్ ఉన్న మొక్కలు కొంచెం మెల్లగా చేయాలి, ఇలాంటి మొండి మొక్కలు కొంచెం గట్టిగా చేయొచ్చు. అంతే చాలా? అంటే మొత్తం అన్ని వైపులు చేయాలా లేకపోతే? తీసేసిన తర్వాత మనం మట్టి పెట్టి దానికి కవర్ పెట్టి చేయాలి. నేను అది చెప్తాను, ఇది అవన్నీ అయిపోయిన తర్వాత చెప్తాను. ఇది చాలా? ఎంత? ఇలా తీసిన తర్వాత మన కావాలి అంటే ఏదైనా రూట్ హార్మోన్స్ చేసుకోవాలి. రూట్ హార్మోన్స్ అంటే? రూట్ హార్మోన్స్ అంటే దీనికి ఏమైనా ఒకటి మనం కొద్దిగా తేనె కానీ లేకపోతే అలవీరా జెల్ కానీ ఇలాంటిది ఏమైనా కాస్త దానిపైన ఒక లేయర్ లాగా మనం పూసి దానిపైన పెడితే తొందరగా వేర్లు వస్తాయి అన్నమాట. అంటే న్యూట్రిషన్ కోసం?
న్యూట్రిషన్ అన్నారు దానికి కొంచెం ఫాస్ట్ గా వేర్లు వస్తాయి అన్నమాట అంటే రూట్స్ రావడానికి కొంచెం స్పీడ్ అప్ అవుతది ప్రాసెస్ స్పీడ్ గా వస్తుంది నార్మల్ గా ఇలా కూడా ఏది లేకపోయినా ఇలా కూడా చేసుకోవచ్చు ఇది ఇలా చేసిన తర్వాత మనకు తొందరగా వేర్లు వస్తాయి అన్నమాట ఓకే అంటే ఎంత తొందరగా రావచ్చు ఒక 25 నుంచి 1 అండ్ హాఫ్ మంత్ లో వచ్చేస్తది కాస్త ఇది హార్డ్ గా ఉంది కాబట్టి 1 అండ్ హాఫ్ మంత్ పడుతుందేమో ఓకే ఓకే అదే మందర్ చెట్టు అంటే మనం ఇది యూజువల్ గా ఎయిర్ లేయరింగ్ ఎందుకు చేస్తాం ఇది దీని వల్ల ఉపయోగం ఏంటి దీని వల్ల ఏంటి ఉపయోగాలు అంటే ఇప్పుడు మనకి కటింగ్ పెడితే దాంట్లో వేర్లు రావు మట్టిలో పెడితే వేర్లు సరిగా రావు అన్నమాట అదేమవుతుంది చనిపోవడం ఛాన్సెస్ ఉంటుంది అదే మనం ఎయిర్ లేయరింగ్ చేసుకుంటే ఇయర్ మొత్తం మన రూట్స్ ఇచ్చేసుకొని నాటుకోవచ్చు అన్నమాట రూట్స్ వస్తాయి నాటుకోవచ్చు అర్థమైందా కటింగ్ మనకు వర్షాకాలం తప్ప మిగతా ఏ సీజన్ లో కూడా కటింగ్ తీసి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంత ఎండ ఉంది అయినా ఇప్పుడు మనం పెట్టినా కూడా మనకు వేర్ వస్తుంది వేర్ వచ్చిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవచ్చు ఈ వేర్లు వచ్చిన తర్వాత దీని కట్ చేసి పెట్టుకున్నాం అంటే మనకు ఒక 2 మంత్స్ లో ఇంత లావు చెట్టు మనకు రెడీ అయిపోతదన్నమాట ఓకే ఓకే చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది ఇట్లా ఏ చెట్టుకైనా మనం చేసుకోవచ్చు ఎనీ టైం ఎప్పటికైనా మనం దీన్ని చేసుకోవచ్చు ఓకేనా ఓకే రైట్ ఇప్పుడు మట్టి పెట్టే చూపిస్తాను ఇది మట్టి ఈ మట్టి కాస్త ముద్దగా ఉంటదన్నమాట ఇది బంక మట్టి ఏ మట్టి ఇది బంక మట్టి బంక మట్టి అంటారు దీన్ని ఎర్ర మట్టి ఇంకా వేరే మన గార్డెన్ సాయిల్ అయినా కూడా అది కూడా వస్తుంది కొద్దిగా నీళ్ళేసి మన ముద్దగా చేసుకుంటే ఇట్లాగా అవుతుంది అచ్చా ఇలా ఇలా చేసుకోవాలా ఇలా రెడీ చేసుకోవాలి అంటే ఇలా ఇలా పొడవుగా చేసుకోవాలి ఇలా చేసుకొని అట్లా పెట్టడానికి ఈజీగా ఉంటదన్నమాట మనం అక్కడ స్టెమ్ కి దీన్ని అప్లై చేయడానికి ఈజీగా ఉంటదా దీన్ని నేను ఇట్లా మధ్యలో చేయాలా మరి ఇప్పుడు కొంచెం మధ్యలో చేసేసి అట్లా రెండు అట్లా చేసేసుకో అట్లా రెండు భాగాలు చేయాలి రెండు భాగాలు చేసేసి ఈజీగా ఉంటుంది దాని మధ్య కొమ్మలు వచ్చేటట్టు పెట్టేసి అంటే కొమ్మకి మొత్తం చుట్టూరా పెట్టేసాలి అది ఇట్లా చుట్టూరా పెట్టేసాలి అచ్చా ఓకే ఓకే చుట్టూరా పెట్టేసి ప్లాస్టిక్ కవర్ పెట్టి మళ్ళీ తాడుతో మనం దాన్ని కవర్ చేసేసాలి ఓకేనా ఓకే ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పెట్టేసి అంటించేసాలి అంతే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట నేను దీనికి ఎలాంటి రూటింగ్ హార్మోన్స్ ఏమి వేయలేదు మామూలుగానే మట్టి పెట్టి చూసారా ఇది బంక మట్టి కాబట్టి మనకి బాగా అంటుకుంటుంది అదే మీ దగ్గర లేదనుకోండి దానికి నేను వేరే మెథడ్ చెప్తాను నేను మీకు ఇంకా చూసారా ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఈ బంక మట్టి లేనప్పుడు ఏం చేయాలి అంటే ఇంకొక మెథడ్ చెప్తాను అన్నాను కదా ఇదిగో ఇలా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ఇది తీసుకొని ఇప్పుడు దీంట్లో చూపించుతా ఇగో ఇట్లా పెట్టాలి ముందు అంటే ఒక సంచి ఒక పౌచ్ లాగా చేయాలి పౌచ్ లాగా ఇది ఇక్కడ ముడి చేసుకోవాలి ఇక్కడ గట్టిగా ముడి చేసుకోవాలి కింద ముడి చేసుకోవాలి కింద ముడి చేసుకొని ఇక్కడ చూడండి ఈ సంచి లాగా వస్తుంది ఇక్కడ మట్టి నింపుకోవాలి అర్థమైందా తర్వాత పైన మనం ఇట్లా ముడి చేసుకుంటే సరిపోతుంది ఓకే బంక మట్టి లేకపోతే అంటుకోవడం కష్టం కాబట్టి ఈ మెథడ్ ఓకే ఇప్పుడు రెండు వరుసలు తీసుకో ఫాస్ట్గా పని అయిపోతుంది చూడండి దీనికి మనం నీళ్ళు వేసాము మట్టి ఇచ్చేసాము ఇట్లా దీనికి అంటించాము ఇది దీనికి ఇప్పుడు ప్లాస్టిక్ కట్టేస్తే ఎయిర్ లేయరింగ్ అంటారు దాన్ని ఇక్కడ పైన గాలి గిలి పోకూడదు కింద గాలి గిలి పోకూడదు అదే ఎయిర్ లేయరింగ్ ఓకే అది అయిపోయిందా దీనికి అట్లా చేసేసి మనం తాడు కట్టాలన్నమాట ఎక్కడికి ఈ పైన ఒక తాడు కింద ఒక తాడు కట్టాలి ఇక చూడండి అట్లా నా దగ్గర ఇది ఉంది దానికి ఏమంటారు నాకు దాని పేరు తెలియదు నీకు తెలుసారా దాని పేరు ఏమో వాడికి తెలియదు ఇది ఒకసారి మనం వన్ సైడ్ మాత్రం ఇది అవుతుంది మనకు అదే ఇది కావాలని ఏం లేదు ఫ్రెండ్స్ తాళ్ళు ఏదైనా తాళ్ళు తీసుకొని కట్టేసాను నాకు ఈజీ వీడికి నేర్పడానికి ఈజీగా ఉంటుందని అది తీసుకున్నాను ఓకేనా రైట్ కట్టు అంటే చివరిలో కడుతున్నాను ఇట్లా ఇట్లా మా అవకాశం మిడిల్ పోయినా ఏం కాదు మట్టి కింద ఉన్నా ఏం కాదు ప్రాబ్లం ఏం లేదు ఓకే మరీ అంత ఏదో పెద్ద ఆపరేషన్ చేసినట్టు ఏం అవసరం ఉండదు మొక్కలు కాబట్టి ఇది ఇట్లా గట్టిగా వేసేసుకుంటే సరిపోతుంది ఇది చూసారా ఇక ఇలాంటిది ఉంటే కట్ చేసేసారు ఓకే తాడైతే ఏం ప్రాబ్లం ఏం లేదు మీరు కట్టేసుకోవచ్చు ఇక చూడండి ఇట్లా వస్తుంది తర్వాత మధ్యలో కావాలంటే ఇంకొకటి ముడి వేసుకోవచ్చు ఏం కాదు ఇందులో వాటర్ ముందే వేసి ఉంటాం కాబట్టి
ఇక్కడ కానీ ప్లేస్ ఉండదు దానికి సో మట్టి డ్రై అవ్వదు ఇది ఎయిర్ లేయరింగ్ అంటారు దీన్ని ఇప్పుడు 1.5 మంత్ 2 మంత్ లోపల మనకు ఇక్కడ కట్ చేసుకొని మన కుండీలో నాటుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చెప్పు నీ అనుభవం ఎలా ఉంది అనుభవం చేయమట్టే ఇది ముందు కడుక్కోవాలి కానీ ఇట్స్ నైస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అవైలబుల్ ఉన్నా కాబట్టి గార్డెనింగ్ నేర్చుకుంటున్నాను సో ఇట్స్ నైస్ చూడాలి ఇప్పుడు నేను ఫస్ట్ టైం నాటాను కాబట్టి ఇది వచ్చిన తర్వాత తీసి దీన్ని మళ్ళీ మేబీ నేను దాన్ని ప్లాంటింగ్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో తీస్తాము చూద్దాం ట్రై చేద్దాం నైస్ ఇంట్రెస్టింగ్ రెడ్ అయిపోయాడు మా అబ్బాయి ఎండలో పని చేపించని చూడండి ఫుల్ ఎండలో ఉన్నాడు చల్ల చల్ల నీడకి వెళ్దాం అయితే ఓకే థ్యాంక్ యూ సంతోష్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్